సమత మహిళా సమైక్య సంఘం సర్వజన మహాసభం కాకినాడలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా సమావేశ మందిరంలో ఘనత నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ ఆర్గనైజర్ సిఓ సునీత డోక్రా మహిళలకు సంఘ నిర్వహణ, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక లావాదేవీల నిర్వహణ తదితర కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని డ్వాక్రా మహిళా సంఘాల మహిళలు, మెప్మా ప్రతినిధులు, ఆర్పీలు, 34వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పొంగు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ కి వచ్చే సంఘం నుంచి పొద్దు తీసుకురావాలి, ఏమన్నా అప్పు తీసుకుంటే అప్పు చెల్లించాలి. అదేవిధంగా ఇంకేదైనా బకాయి తీయడం చెప్పు తీసుకుంటే వాళ్ళు కూడా చెల్లించాలి. ఆ తొందర మీటింగ్ లో చెల్లించాలి. తర్వాత పట్టణ సమయం నుంచి ప్రతి నెల 27వ తారీఖు ఇదే తేదీన మనకి ఆదర్శ పట్టణ సమయకి మీటింగ్ జరుగుతుంది. మీ ప్రెసిడెంట్ గారు మీ లీడర్ మా ఐదులు ఎవరు ఇద్దరు వచ్చి హాజరు అవుతుంటారు ప్రతి నెల. తర్వాత ముఖ్యంగా మనం చిన్న సంఘాలు చేసి తప్పేంటే ఫోన్ నుంచి నన్ను నేనే పెట్టాను నేనే ఉన్నాను అని అంతా చాలా ఉంటుంది. ఎక్కడ పాయింట్ చెప్పాలి వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీ రావాలి కాబట్టి ప్రతి రోజు వచ్చేటప్పటికి లీడర్ మారిపోవాలి. అది మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన గైడెన్స్ కొట్టవచ్చిన కోటాల నుంచి మనకు ఉన్నారు. కాబట్టి లోన్ ఈ గ్రూప్ నేనే పెట్టానండి, నాతో అర్థమైపోవాలండి, నేను ఈ గ్రూప్కి రాజునండి, నేనే రాండి, నేనే మంచిది అనుకోకూడదు. ప్రతి లోన్కి మారుతూ ఉండాలి. దానివల్ల ఏంటి లీడర్షిప్ క్వాలిటీస్ మారుతాయి. ఇన్నాళ్ళు పట్ట ఈ ప్రెసిడెంట్ అమ్మ ఏం చేసి పాప ఇన్నాళ్ళు బాధ నేను అమ్మ పట్టాల్లో వస్తుంది మీటింగ్కి అంటారు, ఈ బాధలన్నీ వేరే ప్రెసిడెంట్ పడతారు. అలా ప్రతి లోన్కి కూడా మారుతూ ఉండాలి లీడర్. తర్వాత మనకి ఎస్హెచ్జీ ప్రొఫైలింగ్ అని చెప్పేసి కొత్తగా ఒక గవర్నమెంట్ ఒక యాప్ మనకు ఒక 8 సంవత్సరాల ఆన్లైన్ అనేది జరగట్లేదు. ఏంటంటే పాత నెంబర్స్ మేము ఏదైతే అప్లోడ్ చేసామో ఆ డేటా ఆన్లైన్లో వస్తుంది. బ్యాంకింగ్ ఇంకేం చూస్తున్నాము 10 మంది వివరాలు తీసుకుంటున్నామో అందరికీ కూడా డేటా అందరు కొంతమంది వేరే వెళ్ళిపోయిన వాళ్ళు వయసు ఎక్కువైపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆ డేటా ఉండిపోతున్నారు. మీ ఆర్పీ కేవలం అర్థం వలన తీసుకునేందుకు ఇద్దరు మానేసారంటే ఒక అమ్మ చనిపోయారు, ఒక అమ్మ వేరే ఊరు వెళ్ళిపోయిన పని ఒకరేమో డబ్బు సరైన అక్కడే తీసుకుంటామా అలా మారుతుంటే మీరు ఎక్కడున్నారో ఏంటి ఏ విధంగా మనకి పూర్తిగా ఆన్లైన్లో వస్తేనే మనకి బ్యాంక్ మీద లోన్ ఇస్తారు. ఆన్లైన్లో లేకపోయినా కొత్త మెంబర్స్ ముందుని జాయిన్ చేసుకుని లోన్ ఇవ్వడం కోసం సూర్యుడి కింద మేము మీ యాక్టివ్గా సంతకాలు పెడతానే కానీ బ్యాంక్ లోన్ అదే లోన్ అనేది మంజూరు చేయండి. ఈ మీటింగ్లో ఉంటుంది సర్వేసారి చెప్పడం జరిగింది. మీరు మిషన్ అయితే ఎలా నేర్చుకోవాలనేది, మీరు ఎలాగా పొత్తు చేసుకోవాలనేది కూడా మా శివ మేడం గారు చాలా ఇదిగా చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి రేపు పొద్దున్న చందాన భీమా అనేది కూడా పథకం వస్తుందని ఆ పథకాలు కూడా వివరంగా మేము చెప్పడం జరిగింది. మామూలు 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 2 లక్షలు ఇస్తారండి, చనిపోతే మట్టి వచ్చింది 10,000 ఇస్తారండి, అది కూడా చెప్పడం జరిగింది. మా ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ 2007 ప్రారంభమైంది. ముందుదాకా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అది వాళ్ళు లోన్ తీసుకోవడం అయితే అప్పులు కట్టుకోవడం అయితే సమయం అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఇలాగే మాకు జరగాలని ఎవరు వచ్చినా మమ్మల్ని ఇదిగా ఆదరించాలని కొండమసారి అయ్యాంలో మాకు ఇంత బాగా జరగాలి, మాకు అన్నీ కూడా సమకూర్చాలి. ఆయన మా సమయం గారు కూడా ఇంట్లో పెట్టుకొని మా ఊరికి ఏం కావాలన్నా చేయించాలని మేము కోరుతున్నాం. నమస్కారం అండి, కాకినాడ నగరపాలక సంస్థ 34వ డివిజన్ సంబంధించి సంస్థ ఎస్ఎల్ఎఫ్ యొక్క మహాజన సభ నిర్వహించడం జరిగిందండి. ఈ సభ నిర్వహించడానికి పీడీ గారు పీడీ మెప్మా వారి ఆదేశాల ప్రకారము మహాజన సభ నిర్వహించడం జరిగింది. ఈ సభ నందు ఆ సమైక్య యొక్క ఆర్థిక లావాదేవీలు, పనితీరు, తర్వాత నాయకుల యొక్క నాయకత్వ మార్పిడి ఇటువంటి విషయాలన్నీ కూడా వారితో చర్చించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం నుండి వచ్చే పథకాల గురించి, వాళ్ళకి సంఘాల గురించి, సమాఖ్యల గురించి, పట్టణ సమాఖ్య గురించి ఇటువంటి విషయాల మీద అవగాహన అయితే కల్పించడం జరిగిందండి.